So that Vaisheshiku Vaitu Atma Dhammamu Ichas Vaisheshiku Sukhamu Vaitu Atma Dhammamu Chetana Valana Atma Nanatma Siddhishku Sukhamu Khaavu Atma Dhammamu Bhavamu Chantrasamu Vaitu Atma Dhammamu Vaitu ఒకనొకాదులో ఉండే క్షత్రజ్ఞునికి ఇంకో ఒకనొకాదులో ఉండే క్షత్రజ్ఞునికి భేదము చెప్పడానికి హేతువు ఇప్పుడు ఈ ఫ్యాన్లోనో దీపంలోనో ఎలక్ట్రిసిటీ వేరు వేరు అని చెప్పడానికి నిశ్చయించుకున్నారనుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి కొంత రకాలతో డైరెక్టర్ని చేయాలి, దీపంలో ఉన్న ఎలక్ట్రిసిటీకి రకాలతో డైరెక్టర్ లేదు. కాబట్టి దీపం ఎలక్ట్రిసిటీ వేరు, ఆయన ఎలక్ట్రిసిటీ వేరు మీరు సిద్ధిస్తుంది. సపోజ్ మీరు కేరళ ఎలక్ట్రిసిటీకి మెకానికల్ డైరెక్టర్ ఏదో మీరు సిద్ధాంతం చేసి కూర్చున్నారనుకోండి, అప్పుడు దీపంలో ఉన్న ఎలక్ట్రిసిటీకి ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి భేదం ఏంటి? భేదం ఎక్కడ? కాబట్టి భేద దృష్టి కలిగిన వైశేషికులు రైతులు వాళ్ళకి ఈ సుఖదుఖాలను ఆత్మధర్మము కాలంలో కనుక స్వీకరిస్తే ఒక క్షేత్రజ్ఞునికి ఇంకో క్షేత్రజ్ఞునికి అభేదం వచ్చేస్తుంది. అందుగురించి అభేదానికి భేదం, భేదాన్ని నిలబెట్టడం కోసం సుఖదుఖంలో ఆత్మధర్మము అని చెప్తున్నారు. అంటే మనస్సే ఆత్మ అని ధర్మపడ్డాలన్నమాట. సుఖదుఖములు మనస్సు యొక్క ధర్మము. మనస్సు ఒకప్పుడు సుఖాకారంగా ఉంటుంది, సుఖాకారాన్ని కలిగి ఉంటుంది. ఆ సుఖాకారం ఎలా ఉంటుందో దాన్ని అడగద్దు, మీకు తెలుసు. దాన్ని ఇంకేం చెప్తాం, సుఖాకారం సుఖ ఆకారం కలిగి ఉంటుంది, మీకు తెలుస్తూ ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. మరొకప్పుడు మనస్సు దుఃఖాకారం కలిగి ఉంటుంది. అందుకు కూడా మనస్సు యొక్క ధర్మములు తప్ప క్షత్రజ్ఞ ధర్మములు కావు. ఇదంతా మనం చూసాం, ఛాద్వేష సుఖం దుఃఖం చూసినా ఒకసారి భాష్యంగా ఉండాలన్నా చూద్దాము. నేను శ్లోకం వ్యాఖ్యానం చేసేస్తున్నాను. భాష్యం ఇచ్చా ఇచ్చాంటే ఏదో చెప్తున్నారు. ఇచ్చాంటే మాకు తెలుసుగా చూస్తున్నాం, తెలుసుగా ఇచ్చాంటే తెలియకూడదు, ఇష ఇచ్చా తెలుస్తూ. కానీ ఆయన వ్యాఖ్యానం చేస్తారు, ఇచ్చంటే యజ్జాతీయము సుఖహేతు అర్థం ఉపలబ్ధవాం సుఖము. పూర్వ సుఖము యొక్క స్మృతి మీద ఆధారపడుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. స్మృతి లేకపోతే సుఖాన్ని ఎంత చేసినా కష్టమవుతుంది, స్మృతి మీద ఆధారపడుతుంది. కాబట్టి ఒక వస్తువు నుంచి పొందినాడు, ఒక వస్తువు జాతి అంటే ఒక జాతికి చెందిన వస్తువును పొందినాడు. జాతి అంటే ఫలా ఇలా ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, ఐస్ క్రీమ్ అనే వస్తువును పొందినాడు. ఐస్ క్రీమ్ అంటే ఏ జాతి చేయాలి, ఐస్ క్రీమ్ జాతి చేయాలి అంటే పండు ఫలాలు వీటికంటే భిన్నంగా ఉంటుంది కదా. కాబట్టి ఏదో ఒక జాతికి చేయగల వస్తువును పొందినాడు. పొందినప్పుడు వాళ్ళకి సుఖానుభవం కలిగింది, సుఖ అది సుఖాన్ని కలిగించింది. పునః తజ్జాతీయ జాతిలో అదే జాతికి చెందిన వస్తువు కాదు, అదే వస్తువు కాదు, లేక ఆ జాతికి చెందిన మరో వస్తువు కాదు. కానీ జాతి సమానం కనుక వస్తువు సమానం కనుక ఇప్పుడు లాక్డౌన్లో తిన్న ఐస్ క్రీమ్ అని ఇప్పుడు తింటున్న ఐస్ క్రీమ్ ఒకటే కాదుగా, అది వేరే ఐస్ క్రీమ్ కానీ ఒకే జాతికి చెందిన. కాబట్టి అదే జాతికి చెందిన వస్తువు కనపడదు, ఉపవసమానం అదే విధంగా కనపడదు. తెలుస్తూ ఉండదు, తెలుస్తూ ఉండాలి. అదే స్మృతి పనిచేస్తుంది, స్మృతి అంటే మెమొరీ. వెంటనే ఏమవుతుంది, తను ఆ భావం ఇచ్చది దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు, దాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు స్వీకరించడం? మనం ముఖ్య ఉండొచ్చు కదా, రైతు దాన్ని పట్టుకోవడం సుఖహేతు ఇది అంటే ఇది హేతు, అది సుఖములకు హేతువు, అది మెమొరీ ఉందిగా స్మృతి, ఇది సుఖములకు హేతువు. అప్పుడు సుఖాన్ని కలిగించింది, అప్పుడు సుఖాన్ని కలిగించిందంటే ఇప్పుడు కూడా సుఖాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే అది సుఖహేతువు అని వాడు మనస్సులో
ఎక్కడో నిశ్చయించుకుంటాడు. నిశ్చయించుకునే దానిని పొందాలని గ్రహించాలని కోరుకున్నాడు కదా, ఇచ్చేది. ఆ ఇచ్చ ఏది కలదో, ఇది ఇచ్చ దేని మీద ఆధారపడి ఉంది? స్మృతి మీద ఆధారపడి. స్మృతి స్మృతి ఆత్మధర్మమా మనోధర్మమా? మనోధర్మం ఆత్మధర్మం కాదు. ఆ ఇచ్చ అంతఃకరణధర్మ, అంతఃకరణం యొక్క ధర్మం. మనస్సు అనే కరణము లోపల ఉంటుంది, కర్మ చెయ్యలేదు వేడి కర్మతో లోపల ఈ బాహ్యకరణము అదే అంతఃకరణం. కాబట్టి ఇచ్చ అనేది అంతఃకరణము యొక్క కర్మము. క్షేత్రం ఎందుకని క్షేత్రము? ఏ రాజు క్షేత్రం తెలుస్తూ తెలుస్తూ ఈ ఐస్ క్రీమ్ తింటే బాగుండదు అనిపించింది నాకు ఒకసారి. ఐస్ క్రీమ్ తింటే బాగుండదు అనిపించింది అనిపిస్తే మళ్ళీ ఎవరు క్యాల్కులేట్ చేశాను, ఐస్ క్రీమ్ తింటే ఒక మైల్ దూరం నడిచి వెళ్ళి రావాల్సి ఉంది. ఐస్ క్రీమ్ తినేస్తే తర్వాత ఎలా తెలియాలి, ఎవరో తల్లిలో ఒక మైల్ దూరం నడిచి మళ్ళీ వెనక్కి రావాలి నడిచి. ఎందుకు? ఆ తిన్న ఐస్ క్రీమ్లో ఉండే క్యాలరీస్ బర్న్ అవ్వాలంటే ఆహారం చేయాలి. చేతమాటంలో ఒక మైల్ దూరం నడిచి వెళ్ళి రావడం లేదు అయితే తెలియదు. ఇది ఇచ్చాకర్మ ధర్మం, దానిలో ఉండే ప్రాసం ప్రాసం తెలుసుకోవడం అంతఃకరణ ధర్మం, దాన్ని తిరస్కరించడం అంతఃకరణ. ఇది తిరస్కరించిన వాడు నేను. కాబట్టి ఇచ్చ నా స్వరూపం కాదు, నా చేత తెలియకూడదు. అంతఃకరణంలో ఇచ్చ కలిగింది అని తెలుసుకోము. అయితే మనము ఇచ్చని పొందుతాము, ఇచ్చని తిరస్కరిస్తాను కూడా అందుగా. వాళ్ళు ఇచ్చ కలిగిన వెంటనే ఆ ఇచ్చని సఫలం చేసుకోరు. వాళ్ళు ఇచ్చ కలిగిన వెంటనే సఫలం చేసేసుకుంటారా? సందర్భం ఉండదు వాళ్ళకి. ఒకప్పుడు సంభవం కాకపోవచ్చు, ఇచ్చ కలిగిన సంభవం కాకపోవచ్చు. కాబట్టి ఇచ్చ అని తెలుస్తూ ఉంటుంది, ఇది ఇచ్చ అని తెలుస్తూ ఉంటుంది. కానీ ఒకప్పుడు ఇచ్చ సఫలమైనది తెలుస్తుంది, ఒకప్పుడు ఇచ్చ విఫలమైనది అని కూడా తెలుస్తుంది. ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. నా చేత తెలియబడేది క్షేత్రం అవుతుంది కానీ నేను లోకం ఆ సంగతి వీడికి తెలియదు. అది తెలియాలంటే వీడు తప్పకుండా చేత క్లాసుకు రావాల్సి ఉంటుంది. లోకంలో ప్రతివాడికి ఇచ్చ తెలుస్తూ ఉంటుంది. అదే నాకు తెలుస్తుంది కాబట్టి నాకంటే ఇతరము క్షేత్రము నేను తెలియవాలనే కానీ తెలియకుండా తెలియబడేది నేను కాదు అనే ఆ మౌలికమైన సత్యము మానవుడు గుర్తించలేదు. కాబట్టి దానికి చాలా పెద్ద వివేకం కావచ్చు. కాబట్టి ఈ ఇచ్చ ఏదైతే ఇది ఇక్కడ పుట్టింది. ఇచ్చ పుట్టినప్పుడు తెలుస్తుంది ఇచ్చ పుట్టింది, కానీ ఆ స్పేస్ మీలో ఉండాలి. ఎందుకు ఆ స్పేస్ మీలో ఉండాలి? ఆ స్పేస్ లేదనుకోండి ఇచ్చ పుడుతుంది. పుడుతోనే ఆ ఇచ్చ నా స్వరూపముగా భాషిస్తుంది. నాకు క్షేత్రంలో ఏ రకమైన స్పేస్ లేకపోవడం కూడా సో క్షేత్ర ధర్మమే క్షేత్రజ్ఞ ధర్మమా అన్నట్లుగా ఘన పడుతుంది. అంటే మోహం అవుతాడు. దాంతో నేను ఇచ్చావా అనుకుంటాను. ఆ ఇచ్చతో దేహేంద్రియాలలో మమేకమైన ఎలాగో ఉన్నాను కదా, కర్తలు భక్తలు అడుగుతున్నాను కనుక ఆ ఇచ్చతో అనుగుణముగా కర్మలను చేసి ఆ కర్మలకు వచ్చి సుఖకాలం చెందుతో ఆ విధంగా సంసారంలో మనిషి కలిగి ఉంటాడు. కాబట్టి ఆ ఇచ్చ అనేది క్షేత్రధర్మము క్షేత్రజ్ఞర్మము కాదు. ఇక్కడ పాయింట్ ఆ కోరికని తీర్చుకోవడమా మానడమా అనేది పాయింట్ కాదు. ఎందుకంటే కోరిక అనుకూలంగా ఉంటే తీర్చుకోవచ్చు, తప్పలేదు. అనుకూలమైన కోరిక అయితే ఇది రాజకీయ హ్యాపీగా ఐస్ క్రీమ్ తినాలనుకుంటే వచ్చి విషయం కాదు. కానీ అది ఆత్మధర్మము మాత్రం కాదు. ఇన్నటికీ ఆత్మధర్మము కాదు. ఆత్మస్వరూపము నందు ఇచ్చ ఉండదు. మరి ఆత్మస్వరూపం ఏమిటి? డిజైర్లెస్నెస్. డిజైర్లెస్నెస్ అంటే కామన లేకుంటే ఆత్మస్వరూపము. అలా చెప్తే అది టెక్నికల్లీ కరెక్ట్ కాదు. ఎందుకంటే
డిజైర్ ఉంటే అది ధర్మం అవుతుంది, కానీ డిజైర్ లేకపోవడం అనేది ధర్మం కాదు. డిజైర్ లేకపోవడం ధర్మం వల్ల అవుతుంది, అభావం కానీ అభావం ధర్మం వల్ల అవుతుంది. ఇది మీ టేబుల్ మీద ఎర్రటి వస్త్రాన్ని కప్పినారు అంటే అది ఒక శోభదాయం. టేబుల్ మీద ఎర్రటి వస్త్రాన్ని కప్పలేదు అనుకోండి, ఆ కప్పకపోవడం టేబుల్ ధర్మం అవుతుందా? అవుతుందా? కాబట్టి కానీ సో డిజైన్లెస్నెస్ ఆత్మస్వరూపము అన్నట్లయితే కొంచెం టెక్నికల్లీ ఇబ్బందికరమైన స్టేట్మెంట్. అలా అర్థం అవడాల్సి ఉంటుందంటే డిజైన్లెస్నెస్ అంటే అంతఃకరణము ఏ కామనము లేని స్థితి మీ స్వరూపమునకు నిర్దేశించేదిగా ఉంటుంది. ఉపలక్షణము అది మీ స్వరూపానికి బాగా దగ్గరగా తీసుకుపోయి మీ స్వరూపాన్ని అది మీకు అందజేస్తుంది. కాబట్టి నిష్కామత అయితే కామస్య అభావ కామ కామన అభావముచే ఉపలక్షితమైనది ఆత్మ. మరి కామన దేని యొక్క ధర్మము అంటే అంతఃకరణం యొక్క ధర్మము. సరే ఇది ఒక టెక్నికల్గా నేను ఐ ట్రై టు బి వెరీ రిగరస్ అని ఒకటి మామూలుగా మామూలు మామూలుగా చెప్పాలంటే ఆత్మస్వరూపంలో కామనము లేదు అంటే అర్థం మీ స్వరూపము కామనము లేదు. పెద్ద సత్యం దాన్ని తెలుసుకుంటే ఏమవుతుందంటే కామనము యొక్క దశలో కామనలకు బానిసరి బ్రతుకుట అనే పరిస్థితి నుంచి విముక్తి కలుగుతుంది. కామనలకు బానిసరి ప్రసక్తి లేదు. ఏదైనా ఒక కామన అనుకూలంగా ఉన్నట్లయితే మనం దాన్ని మనం తీర్చుకోవచ్చు, తప్పేది కాదు. ఒకవేళ కామన అనుకూలంగా లేదనుకోవాలి దాన్ని తిరస్కరిస్తాం. దట్ ఈస్ కామన్. ఆ కమాండ్ వచ్చేస్తుంది కామనలపై, ఎందుకంటే మన స్వరూపంలో కామనే కావాలి. మంచిది ఈ టాపిక్ నేను కవర్ చేసే ఉంటాను బహుశా. తేష ఇక ద్వేష ఆ ఇచ్చే కాకుండా ఇదేమిటి బయటకెళ్ళి ఇచ్చేది దగ్గర అపవిత్రం సుఖం కూడా దుఃఖం పెట్టుకోవాలి. అర్థం దుఃఖహేతు అనుభూతవాన్. సో మీరు ఒక వస్తువును అనుభవాన్ని అనుభవించి ఉన్నాడు, అనుభవించి ఉన్నాడు. ఆ వస్తువు ఫలానా జాతికి చెందిన ఒక వస్తువు, ఆ జాతి అని అనాల్సి ఉంటుంది. లేకపోతే అప్పుడు తిన్న పండే ఇప్పుడు తినలేడు, అప్పుడు తిన్న పండు ఏడాడు, ఖర్చు అయిపోయిన పండుగ ఎలా తింటారు? ఆ జాతికి చెందిన పండుగ తింటారు. ఆ ఏమిటా పండుగ మామూలుగా తిన్నాడు, చాలా సుఖం. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ మామూలు పండుగ తినాలని అదే పండు తింటాడా, ఆ జాతికి చెందిన పండుగ తింటాడా? అందుకోసం అలా వేస్తాం. అలాగే ఏదో ఒక అనుభవం కలిగింది ఒక వస్తువు వల్ల వీడికి అనుభవం కలిగింది, ఆ అనుభవం దుఃఖం అది కూడా అనుభవం కలిగి ఉండదు. తజ్జాతీయం ఉపవాదం మళ్ళీ అదే జాతికి చెందినటువంటి ఆ వస్తువు వీడి ముందు కాదు, అది తాపసు. వెంటనే ఏమవుతుంది? ఆ వ్యక్తి దాన్ని ద్వేషిస్తాడు. ద్వేషిస్తాడంటే దాన్ని దూరంగా తోసేసి ప్రయత్నం చేస్తారు, పరిహరించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ దాన్ని దూరంగా తోసేయడం ఉండదనుకోండి, వీడు దూరంగా మంచి వెళ్తుంటే ఎదుగుబట్టి ఎదుగుకుండా కనుకుంటే దాన్ని దూరంగా తోసేస్తాడా, వీడు దూరంగా పోతాడా? వీడు దూరంగా పోతుంది. మంచి వెళ్తుంటే ఏదో మూడ పంట అడవిలో వచ్చింది అనుకోండి, దాన్ని దూరంగా చూసేస్తాం, ఏదో ఒకటి చేస్తాం, సంథింగ్ లైక్ దాట్. సో మొత్తానికి దాన్ని పరిహరిస్తారు. దాని ముందు ఒక నెగిటివ్ ఫీలింగ్ అని కలిగి ఉంటారు, ద్వేషభావం, ఒక నెగిటివ్ ఫీలింగ్. అది ఎలా ఉంటుందంటే చెప్పడం నాకు చెప్పడం కష్టం, మీకు తెలుసుకో మీకు అనుభవంలో ఉన్నటువంటి భావం. దాన్ని చూడగానే అసలు వస్తుంది పులుపు మజ్జిగా పులుపు పేరుకు ఒప్పించగానే ఇంకా అక్కడి నుంచి వెంటనే పరిశోధనం చేసి లేచిపోవాలి. దానికి ద్వేషము ఇక్కడ మాట్లాడు ఎందుకు పోయి ముందుకు తిరేసి ఇదిగో దీని మీద ద్వేషము. మీరు ఒకళ్ళు పనిష్ చేయాలని అనిపిస్తే అది చక్కగా పులుపు పేరుకు వేసేసి తిరిగి చేస్తే
సో దీనికి నేను చెప్పిన పక్షంలో అక్షరం దాన్ని వచ్చి అర్థం లేదు కదా ద్వేషం ఎలా ఉందో తెలుస్తుంది కదా అంటే కాబట్టి అంటే ఇప్పుడు ఈ ద్వేషము దేవి యొక్క ధర్మము అంటే తెలుస్తూ ఉంటాం ఇప్పుడు ఉలుపు పెరుగు మీద ద్వేషం కలదు ఈ అక్కడలో ఉలుపు పెరుగుపై ద్వేషం కలదు అని తెలుస్తూ ఉండాలి కదా తెలిస్తే తెలిసింది కదా అంటే అర్థమేంటి ద్వేషము క్షేత్ర ధర్మమే కానీ క్షేత్రజ్ఞ కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే పెద్ద అడ్వాంటేజ్ వచ్చేస్తుంది ఆ స్పేస్ ఉంటుంది ఆ స్పేస్ వచ్చేస్తుంది ఇప్పుడు మీకు లక్షలు వ్యక్తి కనపడ్డాడు అనుకోండి కనపడినప్పుడు కూడా మీరు ఏమి డిస్టర్బ్ కాకుండా నిర్భీత అలా ఉండగలుగుతారు ఎందుకంటే మీ స్వరూపంలో విధానం ఉండదు ఒకవేళ ఏదైనా విధానం వచ్చినా అది మనస్సుకు చెందిన విధానం కాదు నాకు కారణం కాదు అని ఆ స్పేస్ మీకు అనుభవాన్ని వస్తుంది ఎప్పుడైతే మనస్సులో విధానం పుట్టినా ఆ స్పేస్ అనుభవాన్ని వచ్చిందో అప్పుడు ఎవరికో వచ్చినా ఆ వికారము మీకు వశమై ఉంటుంది తప్ప మీరు వికారములకు వశము కాదు ఇంకా అక్కడే కాదు అది కాదు ఉన్నాయి సో కనుక ఆ వేషభావాలను లేకుండా దాన్ని వశంలో ఉంచుకోవడం సంభవం ఈవెన్చువల్లీ వేషాన్ని మీరు ఎప్పుడైతే దాంతో ఎప్పుడెక్కువ చిన్న పాయింట్ ఉంది మీరు గమనించాలి ఇచ్చ వేషము సుఖము దుఃఖము కామనాలు ఏమో ఉన్నాయే మీరు ఐడెంటిఫై అయినప్పుడు అంటే వివేకము లేకుండా వివేకాలలోని క్షేత్ర ధర్మము మా స్వరూపంలో కారణం కాదు అది వివేకం ఆ వివేకం లేకపోతే ఎలా ఉంటుంది మీరు ఆ ఇచ్చకి ఆ ద్వేషానికి వశుడైన అది నడిపించిన మార్గంలో మీరు నడుస్తూ ఇప్పుడు ఎవరైతే రెండు సిచ్యువేషన్స్కి చాలా పెద్ద తేడా ఉంది అసలు ఆ సిచ్యువేషన్స్ రెండు అర్థమయ్యే రెండు తెలిసే వాటికి మధ్యలో తేడా ఇచ్చతో మీద మమేకమైనప్పుడు అంటే ఏంటి క్షేత్రధర్మాన్ని క్షేత్రజ్ఞ ధర్మంగా ధర్మపడి ఉన్నప్పుడు మీరు ఆ ఇచ్చకి వశమైపోతాను ఎందుకు తెలుసిన ఆ ఇచ్చకు చెప్పలేనంత బలం దానికి భయంకరమైన బలం వచ్చేస్తుంది ఆ ఇచ్చ అలాగే ద్వేషంతో మీరు మమేకమైనప్పుడు ఆ ద్వేషము చాలా బలంగా తయారు ఆ ద్వేషంలో వీడు ముందు మర్చిపోయి చెడవల పనిచేస్తాడు దానికి ఒక వారింటి వేసుకోవచ్చు ద్వేషం తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి కరెక్ట్గా కూర్చొని దుఃఖిస్తాడు ద్వేషంలో దేశం యొక్క అధీనంలో ఉంటుంది ఇంత బలం ఈ ఇచ్చకు ద్వేషానికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన మీరు దానితో మమేకం వచ్చింది మీ నుంచి వచ్చింది ఓకే సపోజ్ ఇది ఇచ్చ ఇది ద్వేషము మనస్సులో ఇది కారణము బలము అని నేను దర్శిస్తూ అప్పుడు బలం ఉండదు ఇప్పుడు ఎవరికుందో తెలిసిన అది వీగిపోతుంది ఎలాగంటే క్యాన్సర్ పుండు ఉందనుకోండి పుండు క్యాన్సర్ వ్రణం ఈ వ్రణానికి కావలసిన న్యూట్రిషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది దేహం నుంచి వస్తుంది దేహం నుంచి న్యూట్రిషన్ తీసుకుని దేహాన్ని వినాశం చేస్తుంది ఇది వ్రణం క్యాన్సర్ అంటే ఎలా ఉంటుంది క్యాన్సర్కి చాలా చాలా న్యూట్రిషన్ కావాలి ఆ న్యూట్రిషన్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది బాడీ నుంచి వస్తుంది ఇట్ టేక్స్ ఫ్రమ్ ది బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా బాడీ నుంచే దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని కూడా బాడీ నుంచే తీసుకుంటుంది తీసుకుని దేహానికి నాశనం కలిగిస్తుంది దానికి ఆ బలం వస్తుంది కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారంటే ఆ వ్రణానికి రక్త ప్రసాదం లేకుండా చేయగలమా ఒక అప్రోచ్ దాన్ని కనుక రక్త ప్రసాదం లేకుండా చేయగలిగితే ఆ వ్రణం ఏమవుతుంది వీగిపోతుంది దాదాపు ఎండిపోయి రాలిపోతుంది అదేవిధంగా ఇచ్చ మీరు మమేకమైనప్పుడు అది క్షేత్ర ధర్మంలో తెలియకుండా క్షేత్రజ్ఞ ధర్మం అనే వ్యాపారంలో ఉన్నప్పుడు ఆ ఇచ్చకు భయంకరమైన బలం ద్వేషాన్ని కూడా ఆ మధ్యస్వామి చేసేవాడు ఆ ద్వేషం యొక్క వశులై ద్వేషం యొక్క బానిసలయ్యేలా చేస్తారు ఆ ద్వేషంతో ఎందుకు బానిసైనాడు అంటే వాడికి వివేకమే లేదు కాబట్టి ఇచ్చతో కానీ దశతో కానీ
మీరు ఎప్పుడైతే పదాత్మ్యాన్ని చెందుతారో అప్పుడు మీ ఆత్మ బలమంతా దానికి వచ్చేస్తుంది, ఆ ఇచ్చేకి ఆ ద్వేషాలకి వచ్చేస్తుంది. ఆత్మ అనంతమైన శక్తి గలది, ఆత్మ చైతన్యము అనంత శక్తి సంపన్నం. ఆ శక్తి అంతా ఆ ఇచ్చకే ద్వేషానికి వచ్చేస్తుంది. వచ్చేస్తే అవి మమ్మల్ని చాలా హింసకు గురి చేస్తాయి. అలా కాకుండా మీరు ఇచ్చ క్షేత్ర ధర్మము మా స్వరూపం కాదు అని ఎప్పుడైతే ఆ స్పేస్ని మీరు తెలుసుకోగలిగినారో, ఆ స్పేస్ని సంపాదించగలిగినారో, అప్పుడు ఆ ఇచ్చకు బలం ఉండదు. అలా పుట్టింది వీక్ మిగిలిన తప్పకుండా అక్కడ నిలబడాలి. కాబట్టి మనము ఔటర్ స్పేస్ గురించి వెప్పలాడడం మానేయాలి. ఔటర్ స్పేస్ ఉండేది ఏదో ఎంత ఉంటే ఉన్నదాలు స్వల్ప ఔటర్ స్పేస్ అంటే నాకు అనేది ఓ మహాత్ములు వచ్చారు, ఓ ఊరు ఓ భక్తులు వెళ్ళారు, వెళ్ళి పదాలను మహిళ పెట్టి అయ్యా నేను ఒక సమస్యతో సమర్థం అవుతున్నాను, నాకు మీరు ఏదైనా ఉపాయం బోధిస్తే ఆ సమస్య నుంచి బయటపడే ఉపాయం దేవతమ్మా మంత్రం చెప్పమ్మా ఏదో బోధిస్తే నేను ఉంటా, అందుకోసం నేను దర్శించడానికి వచ్చాను అంటే ఆయన ఉన్నారు. ఆ సమస్య ఏదో చెప్పమ్మా అంటే నేను నా భార్య ఇద్దరు పిల్లలు సింగిల్ రూమ్ అపార్ట్మెంట్ చిన్న కిచెన్ కిచెన్ సింగిల్ నేను నా భార్య ఇద్దరు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా ఇరుకుగా ఉన్నది. దీనికి ఇరుకు ఇల్లు నుంచి విశాలమైన ఇంట్లోకి వెళ్ళేటువంటి భాగ్యం నా జాగ్రత్తగా ఎవరో ఉన్నారు, చేయిస్తారా ముఖ్యం చూస్తారా చూసి చెప్తారు ఏం చూసి చెప్తారు అంటే నేను చేయకపోవట్లేదు, ముఖం రావు చూసుకొని ఉన్నాను, సాహాస్కోప అక్కర్లేదు, మీరు నేను ఉపాయం చెప్పేస్తానులే రేపు రాదు అని ఉండే వస్తున్నారు. ఉన్నదే వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఒక ఆవును తెప్పిస్తారు, ఒక కుక్కడితో చెప్పి ఆవును తెప్పిస్తారు. చూడు ఈ ఆవును నేను మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తాను, అంతవరకు నేను దగ్గరగా కాపాడు. వర్షానికి తర్వాత ఎవరికి ఎందుకు అవ్వకూడదు ఏమో జాగ్రత్త సుమా అది అప్పటికే వెళ్ళిపోతాడు. ఈయన వెళ్ళిపోయి రాత్రి వాళ్ళు ఈ ఈ అసలు సమస్యగా పరిష్కారం అవుతుంది, నువ్వు వాళ్ళు గోమాటకు సేవ చేయ. సో ఆ రాత్రి బాగుండేది వర్షం రాదు ఈయన నిద్ర తెలుసు. అయ్యో అవి బయట కట్టాడు అది తెలిసిపోతాం, ఇప్పుడు ఏం చేయాలి జాగ్రత్తగా ఒక ఫ్లాగ్ ఒకటి వేసి ఎక్కించి గేదెలో తీసుకొచ్చి తన దగ్గర వేసుకుని వాళ్ళు పావు లేకపోవడం మమ్మల్ని ఎండ కాస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి పావు ఇంకేం చేస్తుంది అవి తీసుకునే దాన్ని భద్రంగా కాపాడమని మహాత్మ ఉండాలనుకునే కదా ఎదురు చూస్తూ ఉంటాడు వన్ వీక్ ఎలా నడుస్తున్నాను ఎందుకంటే వేరే నలుగురితోటి ఆవు ఒకటి లోపల ఆవు లోపం చాలా స్పేస్ ఆక్రమిస్తుందండి. ముందంటే ఆ స్థలాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది పెద్ద సమస్య. దానిలో మహాత్ముఖాన్ని అనుభవిస్తాం. ఈ మహాత్ములు అనుభవం పెట్టుకోవడం అనవసరమైన సలహా కోసం అని దుఃఖాన్ని అనుభవిస్తాం. వన్ వీక్ అయిన తర్వాత మహాత్ములు వాళ్ళు వాపసు వస్తాం. ఆయన అక్కడ ముందే అయ్యా నీ కోసం ఎదురు చూసుకొని దూరం యావం తీసుకోండి అని అక్కడ అప్పుడు చెప్పి సరే రేపు ఉదయం మళ్ళీ వస్తారు మీ సమస్య పరిష్కారం ఏంటంటే అయిపోయింది సార్ నా సమస్య సమస్య అర్థం కథ అర్థం కాలేదా కథలంటే మనిషి వెంపడలాడతాడు. అవుట్ ఆఫ్ స్పేస్ ఇంకా కావాలి. కూర్చో ఉన్నప్పుడు లేదు కూర్చో బాగా ఉంటే దీంతో కూర్చోవచ్చు కాదు సోఫా అయితే ఇంకా ఇంకా ఎక్కువ స్పేస్ అక్కడ మొదలుపెట్టి గిరి 8x8 లో వచ్చుగా రేవేషన్ గారు తల్లి 8x8 గదిలో ఉండిపోతారు. ఆవిడ ఆ గదిలో ఉన్నప్పుడు మనం కూడా 8x8 ఉండొచ్చుగా 14x14 గదితో అవసరం కాబట్టి స్పేస్ ఎక్స్ట్రా స్పేస్ పీపుల్ వాంట్ అవుటర్ స్పేస్. అవుటర్ స్పేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏదో కొంతకాలం జీవితంలో అన్ని లక్షణాలు ఉంటాయి, అవుటర్ స్పేస్
స్పేస్ కోసం మనం కొంత తబలాడుతున్నాము, ఏదో విశాలమైన అని తప్పుకున్నాము, అయిందో అయింది. ఇక ఈ పైన అవుటర్ స్పేస్ గురించి విచారించడం మానేసి ఇన్నర్ స్పేస్ని సంపాదించుకోవాలి. ఇన్నర్ స్పేస్ అంటే క్షేత్రము, క్షేత్రం ఇన్నర్ స్పేస్. ఇన్నర్ స్పేస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఆత్మస్వరూపాలు తెలుసుకోగలుగుతారు, వారికి జీవిత రహస్యాన్ని తెలుసుకోగలుగుతారు. ఆ ఇన్నర్ స్పేస్ ఉండాలి. ఇంక అర్థమంగా ఇన్నర్ స్పేస్ అంటే ఏంటో ఇంకా అంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. ఇక సుఖం తుఖము, ఇక సుఖమేది అనుకూలం ప్రసన్నం సత్వాత్మకం. అది మీకు ఏది అనుకూలంగా ఉంటుందో అది సుఖం, అనుకూలమైన. ఇది ఒక ఫిజికల్గా అనుకూలమైనది సుఖమే, మానసికంగా అనుకూలమైనది కూడా సుఖం. మానసికంగా లేని మీకు ఒక కంపెనీ మీకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది అనుకోండి, ఆ వ్యక్తి యొక్క కంపెనీ మీకు దొరికితే మీరు చాలా సుఖం అనుకుంటుంది. కాబట్టి ఫిజికల్ యాజ్ వెల్ అస్ సైకలాజికల్ ఏది అనుకోవడమో అది సుఖము. ఈ సుఖం ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. సుఖానుభవం యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ప్రసన్నం, మనస్సు మీద ప్రసన్నంగా ఉన్నట్లయితే అది సుఖం, దాన్ని సుఖము. సో మనస్సు ప్రసన్నంగా ఉండాలి అంటే ఏంటి, తీవ్రమైనటువంటి ఉద్వేగము పైకి ఎగిరిగిరి పొందుట, ఉద్వేగము అంటే పైకి ఎగిరి పొందుట. మనస్సు తీవ్రమైన ఎడ్యుటేషన్ ఆందోళన, ఒకప్పుడు ఆందోళన మీకు మీకు అనుకూలమైన పరిస్థితుల వల్ల కూడా ఆందోళన కలగవచ్చు, లేదా ప్రతికూల పరిస్థితుల వలన ఆందోళన కలగవచ్చు. ఇప్పుడు మీరు చూడండి ఈ ఈ క్రికెట్ మ్యాచ్ల్లో, ఈ 20 ఓవర్ మ్యాచ్లో 5 డేస్ మ్యాచ్లో అనుకూలం ఉండదు, ప్రతికూలం ఉండదు, చేస్తూ ఉండదు, వాళ్ళు తిప్పు కనిపిస్తూ ఉంటారు. ఏంటంటే తెలియదు అంటారు. 5 డేస్ మ్యాచ్ ఇట్ ఈస్ మ్యాడ్నెస్. యూ హెవ్ టు థింక్ ఆఫ్ ఎ 5 డేస్ మ్యాచ్. వాళ్ళు ఒక్కొక్కరికి 5 రోజులు ముందుగా ఇలా వెళ్ళిపోతాడు, దాన్ని చూస్తారు అనేది చేసి ఏం చేయదు. ఎందుకంటే 5 రోజులు ఉంది కదా, దానికి తగ్గదే ఉంటుంది కాదు, నైనాటికే వస్తుంది బాగా అడుగుతాడు డిఫరెన్స్ ఒక్కొక్క 5 రోజులు రెండు ఓవర్లు బాగా అడ్డుపెట్టి ఇంక విసిగెత్తో ధర్మం కొడితే 2 రోజులు అది 5 డే క్రికెట్ కొలేజ్. ఈ 20 క్రికెట్లో 3 బాల్స్ 2 రన్స్ లేకపోతే 2 బాల్స్ 3 రన్స్. అప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ కొనుక్కున్నారు కానుకుంది కదా, ఆమె ఆడగానే ఆయన కానీ కూర్చోదు. అలాగే వాడు ఎడ్జెక్ట్ చేయకుండా కూర్చుని అలా ఎక్సైట్ అయిపోయి చాలా ఉద్వేగంతో ఇప్పుడు బాల్ వేస్తే మీరు రన్ అవుతారు. ఎందుకంటే బాల్ రన్ వచ్చింది కదా, ఇంకొక బాల్ ఈ వ్యక్తి ఒక కుర్చీలో ఉన్నాడు, పురుషుడు కానీ స్త్రీ కానీ ఒక్క బెంట వేసేసి అది ఒక దాన్ని ఉద్వేగము అర్థమైన ఉద్వేగము ఉంటాయి, అది సుఖం కాదు, అది ఒక నెర్వస్ రిజార్ట్, అది సుఖం కాదు. సుఖం ఉండేలా ఉంటే ప్రశ్న మనస్సు శాంతం, అది సుఖం. ఈ సుఖము సత్వాత్మకం, ఏది ప్రసన్నమో అది సత్వగుణ స్వరూపం. గుణాలుగా ఏది ఉద్వేగము కలిగిస్తుందో అది రజోగుణం, ఏది నిషాను కలిగిస్తుందో నిష అంటే వాడు తెలివిగా ఉన్నట్టు కాదు నిద్రపోతున్నట్టు కాదు, నిషాను అది తమో గుణం. లేకపోతే నిద్రపోవడం చాలా మరో రోజు చేసుకోవడం అది తమో గుణం. లేకపోతే తెలుగులో ఉన్న సందర్భంలో అంటే మొద్దు ఏమీ అర్థం కాదు, కూర్చున్నవాడు లేకపోతే ఏ పని చేయదు, సోమరంగంలో పనులు ఉంటాడు, బుద్ధికి అసలు పదులు ఉండదు, నేను తెలుసుకోదు, దాన్ని తమోగుణము. ముద్దబ్బా అంటే తెలుసు కదా, దండబ్బా. ఇప్పుడైనా చంద్రమూర్తి లక్ష్మీ నరసింహం గారికి గణపతి పుస్తకం అప్పుడు ఎప్పుడైనా ఉందనే ఉన్నాను, అది ఒక
గణపతి తమో గుణ ప్రధానం దండప అదే సత్వగుణం సత్వగుణం ఎలా ఉంటుంది సత్వగుణం ఎలా ఉంటుందంటే ఎలా సావధానంగా ఉంటుంది ప్రసన్నంగా ప్రసన్న శాంతముగా సావధానంగా ఉంటుంది నిర్మూలం కాదు ఎలర్ట్ ఉదాహరణకి మీరు ఏదైనా ప్రశ్న స్వామి సత్సంగా వెళ్ళారు మీరు ఏదైనా ప్రశ్న వేస్తున్నారు ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను వంద రోజులు కూర్చుంటాను నేను సమాధానం చెప్తాను నేను ఏదో అయితే పరసారంగా ఎక్కడ కూర్చుని మీకు ఏమడిగారు నాకు తెలియదు కదా కాబట్టి నేను ఎలా ఉంటాను సావధానంగా ఉంటాను ఎలర్ట్గా ఉంటాను నా మనస్సు ఎలా ఉంటుంది ఆలోచనలు ఆలోచనలు ఉంటే మీ ప్రశ్న నాకు తెలియదు కదా నేను ఏదో ఆలోచించుకుంటున్నాను అనుకోండి ఎవరి ధ్యానంగా ఉన్నాను అనుకోండి అప్పుడు మీరు చెప్పారు మీరు అడిగిందో నాకు తెలుస్తుందా తెలియదు అప్పుడు మీరు చెప్పేస్తారు చెప్పి నాకే చూస్తారు నేను పరధ్యానంగా అయ్యో అయ్యో అయిపోయిందా ప్రశ్న కదా అయ్యో నేను ఎన్నే పరధ్యానంగా మళ్ళీ చెప్పమ్మా అది ఎలర్ట్నెస్ కాదు ఎలర్ట్నెస్ అంటే ఏంటి నో థాట్స్ థాట్స్ ఉన్నా ఎంటీగా ఉంటుంది మైండ్ ఎంటీనెస్ ఈజ్ ఎలర్ట్నెస్ ఎంటీ ఏముందో మీరు ట్రై చేసుకోండి మీరు ఎలర్ట్గా ఉన్నప్పుడు ఎలర్ట్గా ఉండండి అప్పుడు చూసుకోండి మీకు మీరు చూసుకోండి ఏ ఆలోచన ఉన్నాయా మీరు ఎలర్ట్గా ఉన్నప్పుడు ఏ ఆలోచన ఉండదు ఎంటీగా ఉంటారు మీరు ఎలర్ట్గా ఉంటారు కాబట్టి ఎలర్ట్గా ఉంటారు దేర్ఫోర్ యు ఆర్ ఎంటీ విత్ ఇన్ అంటే ఆలోచనలో ప్రవాహం ఉండదు అది సత్వం అది ప్రసన్న ఆ ప్రసన్నమయ్యే సత్వగుణము అది ఏ యథార్థమైన సుఖం అది సుఖమైన లక్షణం కాబట్టి సుఖము కూడా గుణములలో పడింది అది సత్వగుణంలో పడింది ఆనందం లేదు ఆనందం గుణాతీత స్థితి ఇది గుణాంతర్గతమైన సుఖము అంచేతనే గుణములు అంటే క్షేత్రం అవుతుంది నిజానికి క్షేత్రము గుణముల కార్యము గుణము నుంచి ఉంటుంది క్షేత్రం సరే క్షేత్రజ్ఞుడు గుణ సంబంధం ఉండదు గుణములు అధీన లేదు గుణాదేశం వస్తుంటే ఇది సజ్జతే అయింది శ్లోకం కాబట్టి గుణములతో సంఘం లేకుండా ఉంటారు క్షేత్రజ్ఞుడు తెలుసుకుంటూ ఉంటారు ఎందుకంటే కాబట్టి దీంట్లో మీరు గమనించే డిస్క్రిప్షన్లో సత్వగుణానికి క్షేత్రజ్ఞతత్వానికి తేడా చాలా అల్పగుణం చాలా అల్పగుణం మీరు సత్వగుణ ప్రధానంగా ఉంటే ఈ ఫ్లిప్ఓవర్ ఇటు గుణాతీత స్థితి గుణాతీత స్థితికి చాలా దిగుతారు బట్ స్టిల్ గుణాంతర్గతమైన ఉన్నది కనుక అది క్షేత్రమే జ్ఞేయత్వాదు క్షేత్రమే మీకు లిట్మస్ టెస్ట్ చెప్పాను కదా లిట్మస్ టెస్ట్ ఏమిటి లిట్మస్ టెస్ట్ అంటే ఆ ఎల్లోగా ఉంటుంది కాగితం చిన్న చిన్న ప్రసంగ కాగితం అది సొల్యూషన్లో ఉంచితే రెడ్గా అయితే ఏమన్నా పడుతుంది యాసిడ్ ఇది లిట్మస్ టెస్ట్ అలాగే మీరు ఈ సత్వగుణ ప్రధానంగా ఉండే సుఖానుభవం ఏంటో దానికి లిట్మస్ టెస్ట్ అప్లై చేయాలి ఈ సుఖానుభవం ఉన్నది ఇది మీకు తెలిసిందా లేదా తెలిసింది అయితే ఒక అతను వచ్చాడు నాకు ఏదో జపం చేసుకుంటున్నాడు వచ్చాడు కాబట్టి జపం చేసినప్పుడు నాకు ఏదో ఒక చక్కటి విచిత్రమైన అనుభూతి కలిగింది అదేంటో మీకు వివరించి చెప్తాను అదే నా ఆత్మస్వరూపం నేను నాకు చెప్పండి అన్నాడు అంటే నన్ను వివరించి చెప్పట్లేదు నేను ఎవరికంటే మీకు నేను సమాధానం చేస్తున్నాను అదే ఆత్మస్వరూపం కాదు కాదు ఇంకా ఇద్దరు కూడా ఇలాంటి కలుగుతూ ఉంటాయి కలిగిన ద్వారా ఇదే సమాధానం మీకు ఏది అనుభవం మీ అనుభవంలో ఏది విషయం అంటే అది ఆత్మస్వరూపం కాదు నేతి తిరస్కరి ఒక బ్రహ్మచారి అడిగాడు నాకు ధ్యానం చేస్తుంటే బ్లూ కలర్లో కనపడుతుంది అది ఆత్మయ కాదు ఎందుకంటే బ్లూ కలర్లో కనపడుతుంది ఇంకా ఆత్మే తర్వాత ఒక ఆయన అడిగాడు నేను 6 మాసాల నుంచి మెడిటేషన్ చేస్తున్నానని ఒక పర్టికులర్ మెడిటేషన్ ప్రారంభంలో ఇక్కడ బొడ్డు దగ్గర ఉండేది ఇప్పుడు గుండె దగ్గర నుంచి పీకల దాకా వచ్చింది అది ఆత్మయేనా ఎందుకని అది ఎక్కడుందో కూడా నీకు తెలుస్తుంది దాన్ని మూడు తెలుస్తుంటే అది క్షేత్రం పెట్టుకుంది తప్ప
క్షేత్రజ్ఞ తత్వంగా ఇలాగే ఉంటుంది. చాలా సూక్ష్మంగా గ్రహించాల్సి ఉంటుందో, చాలా సూక్ష్మమైన గ్రహణ సామర్థ్యం ఉండాలి, చాలా ఓపెన్ మైండ్ ఉండాలి. మీరు పెద్ద బ్యాగేజ్ వేసుకొస్తే ఏదో వర్క్ అవుతారు, ఏదో బ్యాగేజ్ పెట్టుకొస్తూ ఉంటారు. చాలా ఏ వాటి క్షేత్రం క్షేత్రం అదే ఏ వాటి క్షేత్రం మరి దుఃఖం ప్రతికూల ప్రతికూలంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రతికూలంగా ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి ప్రతికూలమైనది దుఃఖం ఫిజికల్ కావచ్చు, మానసం కూడా కావచ్చు, ఇబ్బందిగా ఉండడానికి ఏదైనా రోడ్డు కూడా అది దుఃఖం, అది కూడా తెలుస్తాం కాబట్టి క్షేత్రం నాకు నా స్వరూపంలో సుఖము లేదు దుఃఖము లేదు. దుఃఖ క్షేత్రంలో ఉన్నమాట వాస్తవం, క్షేత్రంలో ఉంటాయి సుఖ దుఃఖాలు, క్షేత్రధర్మాలు అవే క్షేత్రం. ఓ సందర్భంలో క్షేత్రధర్మంలో మళ్ళీ దాన్నే క్షేత్రము ధర్మము అలాగే ఉంటాయి. ఇప్పుడు బంగారము పచ్చగా మెరుగును అని ఆయన చెప్పినప్పుడు పచ్చదనము మెరుగుతా ధర్మము అని వాస్తవంలో పచ్చదనమే బంగారం, పచ్చగా మెరుగుతాడు బంగారం యొక్క స్వరూపమే ఎదురు. సో ఇదంతవరకు క్షేత్రమే. ఇక మీరు దేహాన్ని బాగా పరిశీలించాలి, క్షేత్రాన్ని బాగా తెలుసుకోవాలి. క్షేత్రాన్ని తెలుసుకో, క్షేత్రం తెలిసింది నాకు అని అనుకో, క్షేత్రాన్ని బాగా తెలుసుకోవాలి. క్షేత్రము క్షేత్రముగా తెలుసుకోవాలి, అది ది పాయింట్. క్షేత్రము క్షేత్రముగా తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు దేహము అని అంటారు, బాడీ ఇంగ్లీష్లో దేహము అంటారు. దేహము అనగానే కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, దానికంటే కొన్ని పొరపాటుగా తెలుసుకునే సందర్భం ఎలాగా, అది ఒక సింగిల్ ఐటమ్ అనే ఒక భవనం. దేహం అనేది ఒక సింగిల్ సింగిల్ అంటే ఇప్పుడు బంగారం శుద్ధముగా ఉంది అంటే అర్థం అంటే అది సింగిల్ అని అర్థం, ఎలిమెంటల్ నాట్ ఏ కాంపోజిట్. దేహము అనగానే మనకు బాధపడుతుంది, ఇట్ ఈస్ ఎ సింగిల్ ఎలిమెంటల్ అని అనిపిస్తుంది, కాంపోజిట్ అని అనిపించదు. ఇప్పుడు కారు కొనుక్కున్నాను అని అర్థం, కారు కొనుక్కున్నాను అంటే మీరు ఏమనుకుంటారు, ఒక సింగిల్ ఐటమ్ కొనుక్కు తెచ్చుకున్నాను. సపోజ్ నేనంటాను కారణం లేదు లేదా కారణం ఏం లేదు, అడుగున ఛాసిస్ కానీ నాలుగు ఎకరాలు బయట రూము, ఆ ఛాసిస్కి ఒక ఇంజను, ఆ ఇంజన్ బయట ఈ చక్రాలు దొరుకుతాయి, నువ్వు ఆ కాంట్రాక్షన్ కొనుక్కు తెచ్చుకున్నావు, ఆ మొత్తం కొనుక్కు తెచ్చుకున్నావు అని నేను అన్నానుకోండి, మీకు గాలి అంతా తీసేసినట్టయితే పైకి గాలి తీసేసినట్టే మీరు మేమేమో ఇంఫాలా కొనుక్కు ఇంఫాలాలో ఇంఫాలా అనేది మీరు ఇమాజినేషన్ జస్ట్ లేదు ఏమో ఇంఫాలా కొన్ని కాలు ఎదురుగా కా మరి ఏముందా నాలుగు చక్రాలు క్యాసిస్ గోము ఇంజను ఉన్నాయి, ఒక డిగ్గీ కూడా ఉంది మళ్ళీ కాంపాక్ట్ సీట్ అవును అంటే ఎలాంటి హవాకి కాదు అయినా కదా ఈ దేహం కూడా ఉంది. దేహం అనేది దాని దేహం అని అన్నారు సంఘాత అంటే ఇది జస్ట్ యువర్ ఐడియా అనే ఒక మాట సంఘాత ఇది అసెంబ్లీ. అసెంబ్లీ అంటే ఏంటి, నాలుగు ఐదు ఐటమ్స్ తీసుకొచ్చి ఒక పద్ధతిలో వాటిని కూర్చడం కూర్పు సంఘాత అంటే కూర్పు తెలుగులో కూర్పు ఏమో కూర్పు అసెంబ్లీ అదే ఒక సింగిల్ ఐటమ్ కాదు. కాబట్టి దేహం ఎడల రెండు ధర్మలు ఉన్నాయి మన మనుష్యుల్లో రెండు దోషాలు, ఒకటి అదేదో సింగిల్ అబ్సల్యూట్ రియల్ ఎంటిటీ ఇన్ ఇట్స్ ఓన్ రైట్ ఎంటిటీ ఇన్ ఇట్స్ ఓన్ రైట్ అని అనుకుంటారు. నథింగ్ బట్ అసెంబ్లీ సంఘాత. ఈ సంఘాతం అనేది మీరు బాగా అర్థం చేసుకో, చాలా దేనికి అర్థం చేసుకో, చాలా సైంటిఫిక్గా ఉంటుంది. సైన్స్ అంటే ఇదే సైన్స్ అంటే, సైన్స్ అంటే సోడియం క్లోరైడ్ సొల్యూషన్లో సిల్వర్ క్లోరైడ్ వేస్తే సిల్వర్ క్లోరైడ్ ప్రిసిపిటేట్ వచ్చును, అదేనా సైన్స్ అంటే అది సైన్స్.
ఈ సైన్స్ కదా, అది సైన్స్, అదే రకం సైన్స్, ఇది ఇంకో రకం, ఇది సైన్స్. కొంతమంది సైన్స్ అంటే అలాగే ఉంటున్నారు, అది సైన్సే అనే కారణం, ఇది కూడా సైన్సే. ఏమిటి సైన్స్ ఏదో చెప్తుంది మనం మీరు. ఇప్పుడు మీ దేహాన్ని ఒకసారి పరిశీలించి పెట్టండి. దిస్ బ్లెస్సింగ్ థింగ్ ఏంటి, దిస్ వాట్ ఇస్ దిస్, ఒకసారి పరిశీలించుకున్నా తప్పలేదు కదా. ఇప్పుడు ఓ పని చేద్దాం, ఓ మెడిటేషన్ చేద్దాం. నిటారుగా కూర్చునే కళ్ళు మూసుకొని కూర్చున్నాం. దీపావళి గురించి చెబుతున్నట్టు ఆపడం పెద్ద కార్యక్రమం అంటలేదు. ప్రస్తుతానికి ఎలా ఉండాలో ఉంచండి, కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చోండి. ఇప్పుడు మనస్సు ధ్యానానికి సంసిద్ధం చేయాలి, అది ఆ ప్రయత్నం చేయాలి. లేకపోతే ఒక్కొక్క మనస్సుని ధ్యానానికి సంసిద్ధం చేయాలి. నేను మనస్సును ఈ మనస్సుతో ధ్యానం చేస్తాను. ధ్యానము అంటే ఏం చేయాలి, మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలను వికల్పాలని జారిపోయినట్టు చేయాలి. ఏం చేయక్కర్లేదు, అదే జారిపోతాయి. మనస్సు నిశ్చలంగా నిర్మలంగా ఉంది. ప్రాపంచిక విషయంలో నేను అన్నింటినీ పక్కన పెట్టేసినాను. మనస్సు నిర్మలంగా ఎక్కడ ఉంది. ఇప్పుడు ఆ మనస్సులో మీరు పరిశీలించండి, ఎలర్ట్గా ఉంటుంది. బి అలర్ట్, జస్ట్ బి అలర్ట్, సాధారణంగా ఉన్నారు. జాగ్రత్త కూడా మీరు ఉన్నారు, నేను ఎలర్ట్గా జాగ్రత్తగానే ఉన్నాను. చూడండి, ఎలర్ట్గా ఉన్నప్పుడు మైండ్ ఎంటీగా ఉంటుంది, అది కూడా గమనించాలి. పనులు కనుగా నిజానికి మైండ్ ఎంటీగా ఉన్నప్పుడే మీరు ఎలర్ట్గా ఉంటారు. మైండ్లో సంకల్పాలు పోతూ ఉంటే మీకు సావధానత లేదంటే, కాబట్టి మీకు సావధానంగా ఉన్నారు అంటే మీ మైండ్ ఎంటీగా ఉంటుంది. ఓకే, ఇటువంటి సాధారణమైన సాక్షిభావము ఉంటాను. అటువంటి సాక్షిభావంతో నేను ఈ దేహమును పరిశీలిస్తున్నాను. ఇప్పుడు దేహాన్ని మీరు పరిశీలించాలి. ఈ దేహము ఇదను శరీరం, ఈ దేహము, ఈ దేహాన్ని ఇదంతా ఒకటే అయితే మనం అనుకోవడం గొప్పది. దీంట్లో అనేక అంశములు, అనేక భాగములు ఉన్నాయి. విడి భాగంలో ఉంటారు పార్ట్స్, అనేక పార్ట్స్ ఉన్నాయి దేహంలో. విడి భాగాలు లైక్ మొదటి భాగం కుడి పాదము, కుడి పాదం, రైట్ ఫుట్, కుడి పాదం. దాని మీదే ఉండాలి ఫోకస్, ప్రదర్శన. ఆ ప్రదర్శన అంతా కుడి పాదము, దాని మీద ఉండాలి కుడి పాదం. పూర్తి ఫోకస్ ఉండాలి. ఒక్కొక్క వస్తుంది వేడిగా ఉంది, ఇవన్నీ ఉండదు. అన్నీ కూడా డ్రాప్ చేసేసి ఎంటైర్ ఫోకస్ ఎక్కడ ఉండాలి, కుడి పాదం. అది ముస్లిం ఉండాలి, కుడి పాదం, కుడి మోకాలు. మొత్తం కుడి కాదు, మొత్తం కాదు, కుడి కాదు. కుడి కాలున్నదే ఫోకస్. తర్వాత ఏంటి అనొద్దు, ఒడ్డు అది ఒక జస్ట్ కుడి కాలున్నదనే ఫోకస్. ఏమో శబ్దాలు పడతాయి, వాటిని పట్టించుకోవద్దు. ఉపేక్ష చేసి కుడి పాదం మీదనే ఫోకస్. ఇప్పుడు ఎడమ పాదము, ఫుట్, ఎడమ పాదం. మోకాలు, ఎడమ మోకాలు. ఎలాగైనా ఎడమ కాలం మీద ఫోకస్ చేయటమే.
అంటే ఎడమపాదము సాధారణంగా సాక్షిగా దర్శించుటయే. ఇప్పుడు రెండు కాళ్ళు రెండు కాళ్ళు ఇది దేహము యొక్క పృథివీ అంశము. ఈ రెండు కాళ్ళు అనేది పృథివీ పంచభూతాలలో పృథివీ ఈ రెండు కాళ్ళు తేజస్సు అంటే వేడి అది కూడా ఉంటాయి. కానీ కాళ్ళు అంటే మెయిన్గా ప్రధానంగా నిజంగా చూడండి, ఈ కాళ్ళు ఎప్పుడు పృథివీతోటి సంపర్కాన్ని కలిగి ఉంటాయి. పృథివీ తత్వమే ఈ కాళ్ళ రూపంగా ఈ భాగము దేహం యొక్క ఈ క్రింది భాగము పృథివీ. ఇంకా కాళ్ళు మానవసం అన్నప్పటికీ వాస్తవంగా దేహం యొక్క ఈ క్రింది భాగము పృథివీ. ఇప్పుడు సాధారణంగా పొత్తి కొరకు పరిశీలించాలి. అబ్డమిన్ అబ్డమిన్ సాధారణంగా ఫోకస్ ఉంది. దీన్ని మనం పెద్దగా పొత్తి కడుపు అని అంటామే కానీ వాస్తవంలో అది ప్రధానంగా జలము నీరు. తేజస్సు ఉంటాయి అని ఉదాహరణ ప్రధానముగా జలం. ఇప్పుడు కొంచెం పైకి రావాలి ఉదయం పొట్ట పొట్టని ఫోకస్ చేయడం కష్టం కదా. ఎందుకంటే మనకు ఆకలి అహంగర్ ఇది బాగా అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇదిగో అహంగర్ అనుభవానికి వచ్చేటువంటి దేహభాగము దేహంలో ఉండే అనర్థే భాగము అది దాని కొట్టాలను అది వాస్తవంలో అగ్ని అగ్ని తేజస్సు అనుకున్నా అనవచ్చు కానీ జఠరాగ్ని అనే పదం ఉన్నది కనుక అగ్ని అని అన్నారు. అగ్ని ఉదరము ఇది ప్రధానమైనది అంటే ప్రధానంగా అగ్ని. ఇతర ఇతర భూతము అంటే పృథివీ ఆపహం ఉంటాయి కొద్దిగా అవి ఉండి లెవెల్లో ఉంటాయి కానీ మెయిన్ ఏమి ఉదరంలో మెయిన్ ఏమిటి అహంగర్ ఆకలి అంటే అదే అగ్ని. ఇంకొంచెం పైపడ్డాము పక్షస్థలం అంటే అది గేజ్ చూడండి. పక్షస్థలాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అది శ్వాసకు తగ్గట్టుగా పూర్తిగా ఎక్స్పైర్ అయ్యి అంటే వ్యాకోచము సంకోచ వ్యాకోచం చెంది అంటే సంకోచిస్తూ పక్షస్థలం చూడండి. దానితో కానీ అది చిన్న కదలికను కలిగి ఉన్నది వ్యాకోచిస్తుంది మళ్ళీ సంకోచిస్తుంది. వ్యాకోచము సంకోచము
ఇప్పుడు నెక్ అండ్ అబో అంటే మెడ అపడ, మెడతో ఆహ్వానం చేయండి, మెడ అంటే కంఠము అంటే ఆకాశం, అది కంఠం ఆకాశం ఉంటాయి. పృథివి తమంశాలు ఉంటాయి, కానీ మెయిన్గా కంఠంలో మెయిన్గా ఏంటి స్పేస్ ఆకాశం. ఇక్కడ ఏంటంటే
కాబట్టి ఈ దృష్టిని అలవర్చుకోవాలి. ఈ యథాకాలం దృష్టిని పక్కన పెట్టి ఈ పంచభూత దృష్టిని అలవర్చుకోవాలి. అలవర్చుకుంటే ఇంకా హాట్ అనాలనుకోండి, అదే నేను నాది అనే అభిమానం దాదాపు హాట్ అంటే నేను నాకు నేను నాదే అనిపిస్తుంది. హాట్ అంటే వాళ్ళు వన్ స్ట్రోక్ అభిమానానికి తెర గురించినట్టు హాట్ హాట్ అనుకున్నాం. హాట్ హాట్ అనుకుంటే హాట్ లేకపోవడం వచ్చింది. మీరు హాట్ అనుకోవడం అనేది మీ హాట్ చిలకరా ఉంది. పని చేసినందుకు కానీ పని చేస్తుంది. అయిపోయి తెర వచ్చినప్పుడు అది ఏరియల్ పెడతారు. ఘటము అంటే ఘటమా ఘట జ్ఞానమా
మీరు చెప్పండి మాట ఘట జ్ఞానం అప్ప ఘటం కాదు ఘట జ్ఞానం ఘట జ్ఞానానికి పెట్టిన ముద్దు పేరు ఘట ఏది ఉన్నది ఏంటంటే ఘటన ఉన్నదా ఘట జ్ఞానం ఉన్నదా ఘట జ్ఞానం ఉన్నదా ఘటన కూడా ఉండలేదు ఐ అగ్రీ ఐ గివ్ యూ కన్సెషన్ ఐ గివ్ యూ కన్సెషన్ ఘటన ఉన్నది ఘట జ్ఞానం ఉన్నది ఏది ముందు జ్ఞానం లేదు ఘటన లేదు తాత్వికులు వేదాంతం యొక్క మౌలికమైన ప్రతిపాదన ఏంటంటే ఘట జ్ఞానం కంటే ఘటన భిన్నంగా ఉండదు అస్తిత్వాన్ని జ్ఞానాన్ని నిలదీయడం అన్నది ఉండదు సత్తే ఏది సత్తో అదే చిక్కుతారు ఘట ఘటాస్తిత్వము ఘట జ్ఞానమే సరే ఈ విజయం చాలా పెద్దది టెక్నికల్ విజయం చాలా పెద్దది దేహము అంటే దేహ జ్ఞానం ఉండాలండి దేహానుభవం ఏంది దేహం లేదు దేహానుభవం ఈజ్ ఎ ప్రీ కండిషన్ ఫర్ వ్యాలిడేటింగ్ ద బాడీ ఇట్స్ ఎ ప్రీ కండిషన్ అంటే ఆ దేహానుభవం ఎలా కలుగుతాం ఇంద్రియాల ద్వారా కలుగుతాం స్పర్శేంద్రియము శబ్ద ఇమికిడి చూపు వీటి ద్వారా మెయిన్ స్పర్శ దేహానికి మెయిన్ స్పర్శ ఘటానికి చూపు అది అంధుడు ఉన్నాడు అనుకోండి ఘటనలో ఉంటారు అది ఏంటి స్పర్శ అంటే ఒకప్పుడు మట్టి వాసన వేస్తుండే కొనుగోలు చేసుకుంటున్నాడు వీడు గర్భ మల్లెలు ఉన్నాయి కాదు ఎలా తెలిసింది కానీ ఎప్పుడు మనకు తెలిసింది నేను మల్లెలు ప్యాకెట్ కట్టిస్తాడు కాగితంలో కట్టిస్తాడు అది మల్లెలు అంటే ఉప్పు చూడాలా ఉప్పు చూడక్కర్లేదుగా ఉప్పు తెలియదండి మల్లెలు పొట్టాలని నాకు ఏడాది ఒకటి గుర్తొచ్చింది ఒక యజమానుడికి ఒక కోతి సేవా ఉదయం ఉంది కోతిని పెంచుకున్నాడు ఆయన ఆ కోతి అన్ని పనులు చేసి పెట్టింది మీరు రాజు కోతి గత విధానంలో అలాంటి లేదు అన్ని పనులు చేసి ఆయనకు ఒక గార్డెన్ పెంచుకుంది ఇంటి ముందు గార్డెన్ మొక్కలు పూల మొక్కలు ఆయన ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఎండాకాలం ఊరు వెళ్ళాల్సి వచ్చింది నీటి కోరుకుంటే మొక్కలను తెచ్చుకో ఆయన కోతి మొన్నాడు వచ్చేస్తారు కోతికేమో ప్రమాణించే కోతికి ఈ మోసం ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళు అర్థం చేసుకున్నాం అతనికి చెప్పినట్టుగా చేసుకున్నారు ఆయన ఏం చెప్పాడంటే చూడు ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పోయిందని చెప్పాడు రైతు వస్తున్నాడు అయితే అది ఇలా మొక్కలను చూసింది ఎంత నీళ్లు పోయాలి అని గట్టిగా చూసింది చూడు చక్కగా రేళ్ళు తడవాలి మరో రేళ్ళు తడిచిదాక నీళ్లు పోస్తే చాలు అని చెప్పాడు ఈ కోటి ఏం చేస్తుంటే పై పక్కకు నీళ్లు పోసింది మొక్క రేళ్ళు తడిచాయా లేదా అని డౌట్ వచ్చింది అప్పుడు ఏం చేస్తుందంటే ఆ మొక్కను పీకి చూసి కావాలి సరిగ్గా అప్పుడు చాలా తడిపి తడిపి మళ్ళీ పెడితే తడిపిపోయింది అది నిలబడాలి ఏం చేయాలి గోడ ఉంది కదా ఇంటి గోడ ఆ గోడ వారం నిలబెట్టి మొక్క దగ్గరికి మళ్ళీ నీళ్లు పోసి నీళ్లు పోసి మూడో మొక్క దగ్గర మూడేదాన్ని గోడించి ఈ రెండో మొక్క తడిసిందా లేదా మొన్నటి వీడు వచ్చేప్పటికి మొత్తం మొక్కలన్నీ గోడ వారం అలా నిలబడదు వేళ్ళకి ఇది నీళ్లు పోసి తడిపి పెట్టి అది అది కోటి ఆయన శిష్యుడు కోటి సో ఈ కథ నేను ఎందుకు చెప్పినట్టు అంటే మీరు వేదాంతాన్ని ఆ లక్ష్యాన్ని అర్థం చేసుకోకూడదు అని అభిప్రాయం అలా అర్థం చేసుకోవద్దు సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి అలా పీకి చూస్తే కానీ అలాగే గుండె ఉందని తెలియాలి తెలియాలంటే చూపెట్టు చూస్తే తెలుసుకుంటాం ఇంద్రియ జ్ఞానంలో తెలుసుకుంటాం చూపే కాక మల్లె పువ్వులు అని ఎలా తెలిసింది ముక్కును బట్టి తెలిసింది లేకపోతే ఉప్పు చూడాలి ఇప్పు చూడాలి అన్నాడంటే వాటి ఆ కోతలా ఉంటుందో మీరు విద్యార్థులు అని తెలుసు ముక్కుతో తెలుసు కాబట్టి ఇంద్రియ జ్ఞానము జగత్తు ఉంది ఎందువల్ల ఇంద్రియానుభవాలను బట్టి జగత్తు ఉంది అదేవిధంగా ఇంద్రియానుభవములను బట్టియే దేహము నిర్ధారితమవుతూ ఉంటుంది కాబట్టి సంఘాతంలో ఇంద్రియానుభవాలు కూడా ఉంటాయి మీరు ఆలోచించండి శవం పడుతుంది
అక్కడ దేహానుభవం ఉంటుందా? ఉండదు. ఎందుకని? ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలన్నీ అవ్వకపోవడం, అందుకు దేహానుభవం ఉండదు. కాదు, మాకు తెలుస్తోంది దేహం, నీకు ఇంద్రియాలు ఉన్నాయి, దేహం తెలుస్తోంది. కాబట్టి సంఘాతము దానంతటా అది తెలియగలదు. దానంతటా అది తెలియదు అంటే దాని ఉనికి కూడా క్వశ్చన్ మార్కే. కాబట్టి దేహము ఉంది అని అనాలంటే అది తెలియాలి. తెలియాలి అంటే ఇంద్రియానుభవములను దానికి తోడుగా పెట్టాలి. కాబట్టి దేహము అనగానే ఇంద్రియానుభవాలు కూడా కలుపుకోవాలి. అప్పుడే అది సంఘాతము అవుతుంది. కనుక సంఘాత దేహేంద్రియాణాం సంహతి. సంహతి అంటే కూర్పు. కాబట్టి ఈ కూర్పు మీకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది? క్షేత్రం. సంఘాత క్షేత్రం. ఇప్పుడు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటంటే ఈ క్షేత్రం కోసం ఇచ్చాద్వేష సుఖం దుఃఖం అలాంటి పెట్టడం. అవి ఏమిటంటే తప్పుకుల అనుభవం. ఇచ్చానేది ఒక విశిష్టమైన అనుభవం, మీకు తెలుస్తూ అలాగే సుఖము దుఃఖము ద్వేషము కూడా. కానీ వేరే జనరల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి మీరు పర్టికులర్గా దాన్ని పరిశీలిస్తే కానీ అవి మీకు ఇంత నిస్ఫురణకు రావు, అవి మిస్ అయిపోతారు. అలాంటి ఏమిటంటే ఇప్పుడు ఇది ఘటము అని తెలిసిందండి. ఇది ఘటము, ఇది పటము, ఇది ఇల్లు, ఇది వాకిలి, ఇది మనుషులు, ఇవన్నీ తెలుసుకున్నాయి అంటే ఇన్హరెంట్గా ఆ తెలుసుకునేటువంటి ఒక శక్తి మీ ఎందు కలదు. దాన్ని విజ్ఞాన శక్తి అని అంటారు. ఇప్పుడు ఇచ్చా ద్వేషము సుఖము దుఃఖము ఆ విజ్ఞాన శక్తి అంతర్గతమై ఉన్న పట్టుకుల అనుభవాలు, స్పెసిఫిక్ అనుభవాలు. కాబట్టి ఆమె చెప్పడం అనేది ఇటువంటి సర్వ సకలమైన అనుభవము కలవడానికి మూలంలో ఏమున్నది? ఒక తెలుసుకునే సామర్థ్యం ఒక కలదు, విజ్ఞాన శక్తి. ఆ విజ్ఞాన శక్తియే ఘట విజ్ఞానమైనది, అది ఏ పట విజ్ఞానమైనది, అది ఏ సుఖ విజ్ఞానము, అది ఏ ద్వేష విజ్ఞానము, అన్ని విజ్ఞానములు దాని అంటే ప్రకాశిస్తాయి. కాబట్టి విజ్ఞాన శక్తి ఒకటి. ఇక రెండవ, ఇప్పుడు కాలంలో నడుస్తున్నాడు, చేతితో పట్టుకుంటున్నాడు, నోటితో మాట్లాడుతున్నాడు, చాలా పనులు చేస్తున్నాడు అని చాలా పనులు మనం పట్టుకున్నామని చెప్పచ్చు. మాట ఒకటి ఇంద్రియ వ్యాపారం అని స్పష్టంగా చెప్పచ్చు. కానీ ఈ ఇంద్రియ వ్యాపారంలోనే సంభవం అవుతున్న మూలంలో ఏ జనరల్ పవర్ ఆఫ్ యాక్షన్ లేదు. మూలం జనరల్ పవర్ ఆఫ్ మోటివిటీ ఆర్ యాక్టివిటీ మనలో ఉన్నది. ఆ మోటివిటీ అంటారు, దానికే ప్రాణశక్తి అర్థమైంది. రెండు మీరు నడుస్తున్నారంటే దాంట్లో డామినేటింగ్ ఏంటి? ప్రాణశక్తి. విజ్ఞానశక్తి కూడా ఉంటుంది. విజ్ఞానశక్తి లేకుండా ప్రాణశక్తితో నడిచేది అలా. రోబోట్కి వీడికి తేడా ఏంటి? రోబోట్ నడుస్తుందా? ఎనివే, చిన్న దృష్టాంతం, దాన్ని కొంచెం సాధిస్తే మనం ఎక్కువ కాదు. కాబట్టి నడుస్తున్నాడు అంటే ప్రాణశక్తి అన్నారు, దాంట్లో విజ్ఞానశక్తి అన్నారు. చూస్తున్నాడు అంటే ఏమంటాం? విజ్ఞానశక్తి అన్నారు. సంకల్పం చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు అంటే ఏమిటి? విజ్ఞానశక్తి. కానీ దాంట్లో ప్రాణశక్తి ఉన్నది. చూడడంలో ప్రాణశక్తి లేదు, సంకల్పం చేయడంలో ప్రాణశక్తి లేదు. ఇంకా ఎక్స్పెరిమెంట్ చేశారు చాలా మంది, వేదమంత్రాలు చెప్తున్నారు. దాంట్లో విజ్ఞానశక్తి ఎలాగో తెలుసుకోండి. విజ్ఞానశక్తితో పాటు దాంట్లో ప్రాణశక్తి కూడా అది ఎక్కడ? వేదమంత్రాలు అంటే విజ్ఞానశక్తే కదా. అంటే ఆయన కూడా మూడు రోజులు భోజనం చేయాలి, ఇది మానసిక. మూడు రోజులు కాదు, ఇంకా ఇంకా కొన్ని రోజులు భోజనం ఉంటారు, ఇది మానసిక. మానేసిన తర్వాత వాళ్ళు అడిగారు, నేనే ఈ మాత్రం చెప్పాలి అని అడిగింది. నాకేం గుర్తు రావట్లేదు, నేను గుర్తు రాకపోవడమే. విజ్ఞానశక్తి ఉందిగా, ప్రాణశక్తి నిరసపడింది, కానీ విజ్ఞానశక్తి అలాగే ఉందిగా అంటే నాకేమో గుర్తు రాదు. సరే ఒక మంచి వెళ్ళి భోజనం చేశాను, నువ్వు భోజనం చేసుకోవచ్చు, నేను మాత్రం చెప్పాను తక్కువ. ఇప్పుడు నేను గురిపోయి ఏం తెలుస్తుంది? విజ్ఞానశక్తి అన్నప్పుడు కూడా దాంట్లో ప్రాణశక్తి ఉంది, ప్రాణశక్తి అన్నప్పుడు కూడా దాంట్లో విజ్ఞానశక్తి ఉంటుంది. ఇవన్నీ కలిసి ఉంటాయి, ఇవన్నీ కలిసి ఉంటాయి. విడదీయడం ఇప్పుడు పాయసం, పాయసంలో పాలు నెయ్యది బియ్యది చుట్టుకుంటున్నాడు ప్రయత్నిస్తుంది, అది కలుసుకుంటుంది.
ప్రతి ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తు దాంట్లో ఈ ప్రాణశక్తి విజ్ఞానశక్తిని బాగా ప్రతిపాదన చేశారు. ఆ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత అక్కడ ఏమన్నారంటే యావై యావై యోవై ప్రాణ సావై ప్రజ్ఞ యావై ప్రజ్ఞ సప్రాణ అంటే ఏది ప్రాణమో అది ఏ ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే విజ్ఞానశక్తి, ఏది ప్రజ్ఞయో అది ఏ ప్రాణమో. మరి అయితే రెండు మగాలు ప్రజ్ఞాప్రాణం ఉండకుంటే అది ఉండి తేడాలు నువ్వు ఏది ఫోకస్ చేయదలుచుకున్నావు రాయాలి. విజ్ఞాన శక్తి ప్రాణశక్తి అని రెండు ఉంటాయి, అది రెండుగా మనం చెప్తాను. ఇన్ని విశ్లేషణ అంట అర్థం చేసుకోవడానికి వీలుగా సెపరేట్ చేసి చెప్తాను. వాస్తవంలో ఆ రెండు అవి ఇంటి ఇంటిమేట్గా కలిసే ఉంటాయి. కాబట్టి అండర్స్టాండింగ్ కోసం విశ్లేషణ అనాలసిస్ కోసం మనం తీసి చెప్పినా అవి కలిసి ఉన్నాయి అనే సంగతి మీరు మొదలవారు. ఎనివే అలాంటివి రెండు ఉన్నాయి ఈ సంఘాతంలో భాగంగా క్షేత్రంలో భాగంగా ఉన్నాయి. అవి సంఘాత చేతనా ధృతి, చేతన అంటే విజ్ఞాన శక్తి, ధృతి అంటే ప్రాణశక్తి. ఓకే, ఇప్పుడు దానిలో శంకర్లు కొంచెం వాళ్ళు మార్చి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు అర్థం అవ్వడం కోసం నేను తేలిగ్గా అలా ఉంటుందని చెప్పాను. బట్ ఆయన దాన్ని కొంచెం మార్చి చెప్తారు. ఆ చెప్పడం ఎలా ఉంటుందంటే నువ్వు ఏది ప్రాణశక్తి అనుకున్నావో అది విజ్ఞానబద్ధంగా ఉంటుందని చెప్తున్నారు చూడండి. తస్యాం అభివ్యక్త అంతఃకరణ భక్తి. సో తస్యాం అంటే ఆ సంఘాతము ఉండదు, సంఘాత సంఘాతము సంఘాత సమపతి, సమపతి స్త్రీని చూద్దాం అందుకోసం తస్యాం ఉన్నారు. సో ఆ సంఘాతము ముందు ప్రకటమవుతూ ఉంటుంది, అభివ్యక్తమవుతుంది. అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, ఎలక్ట్రిసిటీని చూపించమని నాకు చూపించండి మీరు ఒకసారి, ఎలక్ట్రిసిటీని చూపించండి అంటే ఎలా చూపిస్తారు, ఫ్యాన్ చూపిస్తారు, ఫ్యాన్ కావాలి ఎలక్ట్రిసిటీ చూపించండి చూడండి, ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ప్రకటన కూర్చున్నది చూడండి. నాకు ఎలక్ట్రిసిటీ చూపించే ఆడుకుంటారు ఫ్యాన్లో ప్రకటమవుతుంది చూడండి, దీపంలో ప్రకటమవుతుంది చూడండి. అలాగే ఈ సంఘాతము నుండి ప్రకటమవుతుంది ఏమిటి, చేతన చేతన అనేది ఈ సంఘాతము నుండి ప్రకటమవుతుంది. ఈ చేతన ఏమిటి, అంతఃకరణ ముక్తి. ఇది ఆ అంతఃకరణము చూసారా, లోపల ఉండేటువంటి ఒక కరణము అంటే ఆ తెలుసుకునేటువంటిది, తెలుసుకునే సామర్థ్యము కలిగిన తెలుసుకునేటువంటి కరణం ఏదైతే కలదో అది అంతఃకరణ. ఆ అంతఃకరణము యొక్క ఒక వ్యాపారము, వృత్తి అంటే వ్యాపారం ఫంక్షన్, అది ఎలా ఉందో తెలుసున్నది అంటే సుఖము దుఃఖము ఇచ్చారు చాలా పర్టికులర్ వయసు. ఇది మాత్రం అలా లేదు, ఎలా ఉంది, తప్తే ఇవ లోహముండే అగ్ని, ఈ అగ్ని పక్కన పెట్టుకోవాలి ఇలా. ఇది ఎలా ఉందంటే బాగా కాల్చిన ఇనుప గుండు ఉంది అనుకో, కాల్చిన ఇనుప గుండు దాన్ని ఎక్కడ ముట్టుకున్నా చేయగలరు, ఎక్కడ ముట్టుకున్నా, ఎందుకని దానిలో అగ్ని వ్యాపించి ఉంది. ఇనుప గుండులో తప్పే లోహపిండే, కాల్చిన ఇనుప గుండులో అగ్ని వ్యాపించి ఉంది. అలాగే ఈ దేహం అంతా ఈ సంఘాతం అంతా కూడా ఆ చేతన ఆ విజ్ఞాన శక్తి వ్యాపించి ఉన్నది. ఇప్పుడు ఏదో వచ్చి రకాల వాళ్ళు అనుకో తెలుస్తుందా తెలియదా, తెలుస్తుంది ముక్కు మీద కాబట్టి తెలుసు, పుట్టితే తెలుసు, మీకు ఇంకో వాళ్ళు అనుకోవాలి. ఈగ జుట్టు మీద వాళ్ళని అనుకోండి తెలుస్తుందా తెలియదా, తెలుసు. ఇప్పుడు నువ్వు ఇలాగ బాగా జడ్డము వేసము పెంచేసి జడలు పెంచేస్తున్నాయనుకో, ఆ జడ మీద వాళ్ళని అనుకోండి ఏదా తెలుస్తుందా తెలియదా, తెలుస్తుంది తెలుస్తుంది, తెలుస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేసి ఆన్సర్ చెప్పాను. తెలుస్తుంది అంటే కేశములలోకి కూడా ఈ విజ్ఞాన శక్తి వ్యాపించి ఉన్నది తెలుస్తుంది అనుకో, చర్మానికి తెలిసినంత బాగా తెలియకపోయినా కొద్దిగా తెలుస్తుంది. కాబట్టి అదిగో అది చేయాలి.
ఈ చేతన అంటే అయితే అదే పరమ ఆత్మతత్వం అనుకోకూడదు. ఎలక్ట్రిసిటీ అంటే ఈ తిరగడమే ఎలక్ట్రిసిటీ అనుకోకూడదు, ఆ వెలగడమే ఎలక్ట్రిసిటీ అనుకోకూడదు. ఆ తిరగడానికి వెనకాలండే శక్తి ఎలక్ట్రిసిటీ, వెలగడానికి వెనకాలండే శక్తి ఎలక్ట్రిసిటీ. అలాగే ఈ చేతనే ఆత్మ కాదు, చేతనే క్షత్రియ కాదు, ఆ చేతన వెనకాల ఉన్న చైతన్యం అది. ఇప్పుడు అర్థములో మీకు ముఖం బాగా ముఖం కనుకొని గదిలో ఉన్న సామాన్ వల్లే అర్థంలో కనుకుంటున్నాయి కదా, ఎందుకంటే అర్థం స్వచ్ఛంగా ఉన్నది, చక్కగా ప్రకాశిస్తోంది, మంచిది అర్థం ప్రకాశిస్తోంది. స్వయంగా ప్రకాశిస్తోందా లేకపోతే సూర్య ప్రకాశంలో ప్రకాశిస్తోందా? సూర్య ప్రకాశము అనుసరించి ప్రకాశిస్తుంది, అదే స్వయంగా ప్రకాశిస్తుంది. మీకు సంగతి తెలుసా, చిమ్మ చీకటిగా ఉన్న దేవుడు అర్థం పెడితే అర్థం ఉన్నట్టు మీకు తెలియదు. ఎంతో కొంత ప్రకాశం అంటే అది అది ఆ ప్రకాశాన్ని పరావర్తనం చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. అలాగే ఈ విజ్ఞాన శక్తి కూడా అర్థము చేత రిఫ్లెక్ట్ చేయబడిన కాంతి ఉంది, అర్థము చే అర్థము రిఫ్లెక్ట్ చేసి కాంతిలో ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ తెలుస్తాయి, కనపడతాయి. అలాగే ఈ దేహేంద్రియ సంఘాతము రిఫ్లెక్ట్ చేసేటువంటి విజ్ఞాన శక్తిలో అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో ఆ విజ్ఞాన శక్తి చేతన, ఆ చేతన రిఫ్లెక్టెడ్ నోయింగ్, రిఫ్లెక్టెడ్ నాలెడ్జ్. సో దేర్ ఇస్ ది సోర్స్ ఆత్మ చైతన్యము దేహేంద్రియ సంఘాతము ప్రతిఫలించి విజ్ఞాన శక్తి రూపంగా ప్రకటనమైంది. ఆ విజ్ఞాన శక్తి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దేహేంద్రియ సంఘాతం ప్రకటమై దేహేంద్రియ సంఘాతం ప్రతిఫలించి పరిచ్ఛిన్నముగా విజ్ఞాన శక్తి పరిచ్ఛిన్నంగా ఉంటుంది. ఇక ఇక్కడ వాళ్ళతో తెలుస్తుంది, వెనకాల వాళ్ళతో తెలుస్తున్నా, కుర్చీ మీద వాళ్ళతో తెలుస్తున్నా తెలియదు. విజ్ఞాన శక్తి దేహానికి పరిచ్ఛిన్నమై సంఘాతానికి పరిచ్ఛిన్నమై ఉంటుంది. కాబట్టి పరిచ్ఛిన్నమైన విజ్ఞాన శక్తి రూపంగా ఏది ప్రకటమైనదో దాన్ని ఆత్మచైతన్యము. ఈ విజ్ఞాన శక్తి ఆత్మచైతన్యం కాదు, విజ్ఞాన శక్తి ఆత్మచైతన్యం అంటే వాళ్ళు క్షణిక విజ్ఞానవాది ఉంటారు, అర్థమే ప్రకాశించేస్తోంది అన్నారు, అర్థం ప్రకాశిస్తుంది. అర్థం ప్రకాశించిన కాలంలో మీకు తెలియదు మేము జన్మే అర్థం కన్నాం, చాలా హై క్లాస్ అర్థం లేదు, ఇదే ప్రకాశం చేస్తున్నాం. అదే అంటున్నారు ఆత్మ చైతన్యాభాస రస విద్ధ అంటే మీరేమన్నమాట, ఆత్మ చైతన్యము యొక్క ప్రతిఫలనము, ఆ భాష అంటే ప్రతిఫలనము, ఆ ప్రతిఫలనమే రసము. రసము అంటే అది విజ్ఞానం, ఆ విజ్ఞానము చేత విద్ధ వ్యాప్తమైనది. రసము పండులో ఎక్కడుంటుంది, మొత్తం పండంతా నిండి ఉంటుంది. అదేవిధంగా ఆత్మ చైతన్య ప్రతిఫలం వలన ప్రకటమైన విజ్ఞాన శక్తి, ఆ రసము విజ్ఞాన రసము దేహమంతా సంఘాతమంతా వ్యాపించింది. అది ఆ రకంగా ప్రకటమైన విజ్ఞాన శక్తియే చేతన. ఈ చేతన మీకు తెలుస్తూ ఉంటుంది, మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు ఆ చేతన అది ప్రవాహ రూపంగా ఉంటుంది, మీరు పరిశీలిస్తే తెలుస్తూ ఉంటుంది. మీరు బాగా అభ్యాసం చేయాలి, దేహాన్ని వాక్ చేస్తూ ఉండాలి. రూపజ్ఞానము ఆ రూపజ్ఞానాన్ని అలా వాక్ చేస్తూ ఉండాలి, వాక్ చేస్తే తెలుస్తుంది అని అదొక ప్రవాహం. రూపజ్ఞానం అనేది ఏమిటి? ప్రవాహం. మీరు టీవీలో బొమ్మలు చూస్తూ ఉంటారు, టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉంటారు, మీరు ఏమనుకుంటారు అక్కడ ఏమో ఉన్నాయో అక్కడ ఏం లేవని బాబు, అక్కడ ఏం లేవు, ఏముంది ప్రవాహం. ఆ దృశ్యము యొక్క ప్రవాహం కాదు, టీవీ తెరమైన ప్రవాహం అంటే మీ కంట్లో ఏముంది ప్రవాహం అంతే కదా ప్రవాహం. సపోజ్ టీవీ బొమ్మ ఫిక్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తే టీవీ పాడైపోయింది అనుకోండి కదా, అక్కడ అలా కూర్చుని ఆ ఫిక్స్ అయిపోయిన బొమ్మను చూసుకుంటుంటారా, దీంట్లో ఏం చెప్పబోయే దాన్ని బాగుంది. కాబట్టి టీవీలో ఏముంది ప్రవాహం, ఫ్లో. మీ దాంట్లో ఏముంది ప్రవాహం, మీ దాంట్లో ప్రవాహం అంటే మనస్సులో ఏముంటుంది ప్రవాహం ఉంటుందా ఫిక్స్ ఉంటుందా ప్రవాహం. కాబట్టి చూపు అంటే ఏమిటి,
కావాలా ఒక క్షణం ఒక ప్రవాహం చూపంటే ప్రవాహం రూపజ్ఞానము అంటే వివిధ రూపములు అలా ప్రవాహంగా పోతూ ఉంటాయి. మనస్సు అంటే ఆ జ్ఞానము వివిధ అనుభవములు అలా రూపారూపములు అలా ప్రవాహంగా పోతూ ఉంటాయి. కాబట్టి చూపు ప్రవాహము, మనస్సు ప్రవాహము, దేహరూపాన్ని అర్పించిన చేతన ఆ స్పర్శ జ్ఞానము ఇత్యాది జ్ఞానములకు ఆశ్రయమైనటువంటి ఆ చేతన విజ్ఞాన శక్తి అది ఒక ప్రవాహము. ఎంత కూడా ఫ్లో ఇంత ప్రవాహంలో ప్రవాహం అయితే ఎవరు తెలియదు క్షేత్రం ఆత్మగాలు క్షేత్రం ఇంకా ఏమంటే అనిత్యము ఇంతర్మనం. కాబట్టి మీరు ఆలోచించండి, మీరు సినిమా టీవీ చూస్తున్నారు లేదా సినిమా చూస్తున్నారు, సినిమా పూర్వం సినిమా టీవీ చూస్తున్నారు అంటే సినిమా చూస్తున్నారు, సినిమా చూస్తున్నారంటే మీ చేత చూడబడేది ఏమిటి? దృశ్య ప్రవాహము. మీకు కలిగే అనుభవం చూస్తున్నారు, దృశ్య ప్రవాహాన్ని చూస్తే మీకు అనుభవం కలుగుతుంది. ఏ అనుభవం కలుగుతుంది? రూప ప్రవాహము. అది రూప ప్రవాహము కదా, శబ్ద ప్రవాహము కదా, రూప ప్రవాహము శబ్ద ప్రవాహము. మనస్సులో తెలిసిపోతుంది సినిమా బాగా అబ్జర్వ్ అయిపోయి ఉన్నారు సినిమా అంటే మనస్సులో ఏముంది సంకల్ప ప్రవాహము. అవునండి, ఇప్పుడు సినిమాలో ఉండే దృశ్యము నిత్యముగా అనిత్యముగా అనిత్యము. రూప ప్రవాహము రూప ప్రవాహ అంతర్గతంగా ఉండే రూపములు నిత్యమా అనిత్యమా? అనిత్యము. శబ్ద ప్రవాహాంతర్గతమైన శబ్దానుభవములు మాట అనిత్యము. మనస్సు యొక్క ప్రవాహాంతర్గతముగా ఉండే అనుభవములు మాట అనిత్యం. ఓకే, మీరు పెళ్లికి వెళ్ళారు, మూడు రోజులు పెళ్ళి, పూర్వం 5 రోజులు వెళ్ళి, మూడు రోజులు 2 రోజులు పెళ్లికి వెళ్ళారు, పిల్లలంతా చూశారు, చూసి ఆ స్మృతులు మధుర స్మృతులతో వాపసు వచ్చారు. వాళ్ళు హోమలు చేసుకుని దగ్గరగా కనిపించుకుని మధుర స్మృతులతో వాపసు వచ్చారు. ఈ మధుర స్మృతులు అలా పోతూ ఉన్నాయి. ఏమిటది ప్రవాహం? మీరు పెళ్లి చూసేస్తున్నారు, అలా కూర్చుని పెళ్లి చూసేస్తున్నారు. ఏమిటది పెళ్లి కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే ఈ జగత్తుని మీరు ఏదైతే అంటున్నారో అది ప్రవాహం అనిత్యము ఇంపర్మనెన్స్ అది చెప్పడం కోసం ఈ కథను పెడతారు. కాబట్టి ఆ ప్రవాహములన్నిటినీ సస్టైన్ చేసేటువంటి దాని పేరే చేత. ఈ చేతన కూడా క్షేత్రం, సాచ క్షేత్రం, ఆ చేతన కూడా క్షేత్రం. శవానికి బతుకున్న దేహానికి తేడా చేతనమే, అదే తేడా, అది కూడా క్షేత్రమే. ఎందుకని దేహ పరిచ్ఛన్నమే ఉంటుంది, ఆ దేహానికే సీమితమే ఉంటుంది. అది కూడా పరిచ్ఛన్నము క్షేత్రము దృశ్యము వినాశి ప్రవాహ రూపము వినాశి. బుద్ధుడు కనిపెట్టిన తత్వాలు ఇదో బుద్ధుడు కనిపెట్టలేదు అంటారు కదా, ఆయన తెలుసుకున్నాడు, ఆయన తెలుసుకున్నట్టుగా ఇది ప్రవాహం. ఈ ప్రవాహములను మేము తెలుసుకుంటే చాలా ఇంకేం చేయాల, అవి అన్ని వాటి యొక్క అనిత్యత్వము అది కొట్టొచ్చినట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రవాహం ఎలా చూస్తాడు, కొట్టండి ప్రవాహం, వాడు పెళ్లి పెద్దవాడు ప్రవాహం పోతుంది, అది కొంత సమర్థమే ప్రవాహం, వాడు చెప్పిన వాళ్ళు వింటున్నాడు అదో ప్రవాహం, కుటుంబ వాళ్ళు వింటున్నారు ఇంకో ప్రవాహం, కుటుంబాలు వింటున్న ప్రవాహానికి సుఖం ఉంటుంది, కుటుంబాల వేణాని ప్రవాహానికి దుఃఖం ఉంటుంది. ఇది ప్రవాహమే అది ప్రవాహమే అంతా ప్రవాహం తప్ప ఏమీ లేదు. ఇది కాదు ఫ్లో 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 ఫ్లో, ఈ ఫ్లోలన్నీ అనిత్యం, అన్ని క్షేత్రం. ఈ ఫ్లో అన్నింటినీ సాక్షిగా దర్శిస్తూ చలనం లేకుండా ఉన్న నేను క్షేత్రజ్ఞను, కూటస్థ చైతన్యాన్ని అది చేతన ధృతి యయా అవసాద ప్రాప్తాని దేహేంద్రియాణి ధ్రియంతే. ఇప్పుడు ఆయన ధృతి అన్నది అనుభవానికి వచ్చేటువంటి పద్ధతి ఒకటి చెప్పారు. ఇక్కడ
క్లాస్ అయిపోతుంది. క్లాస్ అయిపోతే నేను లేస్తా. లేచేపటికి కాళ్ళు, పొత్తి కడుపు, కొత్త ఛాతి, తల అన్ని కలిసే ఉంటాయి. నేను మరి విడిపో తీర్థానికి తీర్థం ప్రసారానికి ప్రసారం అంటే విడిపో. సో కలిసి అన్ని కలిసే ఉంటాయి. వీటిని అర్థంగా కలిపి ఉంచినది ఏది అంటే ప్రాణశక్తి. కలిపి ధృతిహీనత ధారణ కలిపి ఉంచుతుంది. అంటే మీరు అనొచ్చు ప్రాణం పోతే విడిపోతాయా? విడిపోతాయి. కానీ ఇలా విడిపో, కాళ్ళు నుంచి కొంత అలా విడిపో. ఎందుకంటే అవి లేవు, అవి మీ భ్రమేతత్వాలు లేవు. ప్రాణం పోతే ఎలా విడిపోతాయి? ప్రాణం పోయినప్పుడు ఏమంటారంటే పంచత్వ మాపరణ అంటారు. అంటే తెలుగులో గొడవలు చేయాలంటే ఆయన ఐదు అయిపోయాడు. ఐదు అయిపోయాడు, ఐదు అయిపోయాడు అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళాడని ఎక్కడ స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆయన ఐదు అయిపోతున్నాడు. ఐదు అయిపోవడం అంటే పృథ్వీ వెళ్ళి పృథ్వీలో కలిసిపోయింది. వాయువు వాయువులో, అగ్ని అగ్నిలో, ఆపహ అప్పుల జలములందు, పృథివీ పృథివీ ఎందు, ఆకాశం ఆకాశం, ఆకాశం వల్ల కలిసి ఉంటుంది. ఐదు అయిపోయాడు అంటే ఇప్పుడు మరి అంతకుముందు ప్రాణం చూడడానికి ముందు ఐదు ఎందుకు అయిపోయింది? ఆ ఐదింటిని కలిపి ఉంచిన ప్రాణశక్తి వల్ల ఆయన ఐదు అయిపోవడం ఒక్కటిగా ఉంది. ఇప్పుడు ఆ ప్రాణశక్తి తప్పుకునేప్పటికీ ఐదు అయిపోయాడు, విడిపోయాడు. దీని మీద కొంత సైన్స్ కూడా ఉంది. ఇంట్రోపియన్ ఒకటి ఎప్పుడైనా చెప్తాను, మళ్ళీ కోసం రేపే చెప్తాను బ్రీఫ్గా తెలిసిన. కాబట్టి ఆ దేహాన్ని ఒక యూనిట్గా నిలబెట్టి ఐదు మొక్కలు మొక్కలు అనుకోకుండా నిలబెట్టేది దాని పేరే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి మీకు తెలుస్తూ ఉంటుందా తెలియదా? తెలుస్తూ ఉంటుంది. మీరు లేచేటప్పుడు తెలుస్తూ ఉంటుంది, మీరు చూస్తే తెలుస్తుంది, మీరు ఆలోచిస్తుంటే తెలియదు. ప్రాణశక్తి మీద మెడిటేషన్ చేస్తే తెలుస్తుంది, తెలుస్తోంది కాబట్టి అది కూడా క్షేత్రం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యం మత ముయ్యజా మహేషు పుష్టివర్ధనం.